దేవుని నామానికి స్తోత్రాలు. మరి ఈ సమయంలో మరొక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ మహా ఉచితమైన కృప చొప్పున మరొక పర్యాయము నీ వాక్యమును ప్రభువా ధ్యానించటానికి ప్రభువా మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. బలహీనుడను ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, దేవా ఈ సమయంలో నన్ను మీ సిలువు చాటున మరుగుపరుచుకొని కొద్ది మాటలు మాకు దయచేయమని ప్రభువా, ఆత్మపూర్ణుడిగా చేసి ప్రభువా అనేకులకి ఆశీర్వాదకరంగా చేయమని, మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, ఈ సేవను మీరు కట్టి ఫలింపచేయమని, సహవాసాన్ని దీవించండి, షీలో ఇవాంజలికల్ ఫెలోషిప్ సహవాసాన్ని ఆశీర్వదించి ప్రభువా, మీ మాటల్లో ఎంత మాధుర్యం ఉన్నది ప్రభువా, మీ మాటల్లో జీవం ఉన్నది, శక్తి ఉన్నది, ఎండిన ఎముకలను బ్రతికించగలిగినటువంటి దేవాది దేవుడవు, ఎండిపోయి ఉన్నాం ప్రభువా, మమ్మల్ని బ్రతికించుకొని మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రియులారా, అబ్రహాము యొక్క జీవితమును మనము కొద్దిగా ధ్యానం చేసుకుందాం. ఆది కాండములో ప్రియులారా, అబ్రహాము గొప్ప వ్యక్తి, ప్రార్థనాపరుడు, ఆత్మీయుడు, దేవుని మాటకు లోబడి దేవుని చిత్తాన్ని జరిగించినవాడు, దేవునికి మరి మంచి స్నేహితుడు అని కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది. అంతకుముందు అబ్రహాము అబ్రాముగా ఉన్నప్పుడు తన తండ్రి అయిన తెరహు నడిపింపులో మట్టిని బొమ్మలుగా చేసి ఆ బొమ్మలను అమ్ముకునేవారు. చరిత్రలో మనం చూస్తే మెసపతోమియా అనే దేశంలో, ఊరు అనే ప్రాంతములో అతని జన్మస్థలం, అంటే ఇప్పుడు ఇరాకు అవ్వచ్చు. ప్రియులరా, అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు. అర్ధరాత్రి వేళ దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహామా నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను నీవు పూజిస్తున్నావే, ఆ మట్టి బొమ్మలో దానిలో ఏ మాత్రము కూడా శక్తి లేదయ్యా ఆ బొమ్మల్లో అని దేవుడు మాట్లాడినప్పుడు ఆ యొక్క విగ్రహారాధన విడిచి మారుమనసు పొంది రక్షించబడి దేవుణ్ణి వెంబడిస్తాడు అబ్రహాం. అబ్రహాం జీవితంలో చాలా విలువైన సంగతులు ఉన్నాయి. చూడండి ప్రియులరా, 12వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. చూసారా ప్రియులరా,
దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ దేవుడే యేసుప్రభు. యేసుప్రభువే పరిశుద్ధాత్మ తండ్రి, కుమార పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రి ఏక దేవుడు, త్రిత్వమై ఉన్నాడు, ఒకే ఒక దేవుడు. ప్రియులరా, త్రిత్వమై ఉన్నారు కనుక దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. దేవుడు మాట్లాడతాడు ప్రియులరా, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు. నీవు ఆయన స్వరాన్ని వినే ఆసక్తి నీకు ఉన్నట్లయితే ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడు. ఆశ ఉండాలి. జక్కయ్యకి ఆశ ఉంది ఎవరిని చూడాలని, యేసు ఎవరో చూడగోరి మేడి చుట్టూ ఎక్కాను ఆశ కలిగి ఉన్నాడు. ప్రియులరా, అలాగే అబ్రహాము కూడా దేవుడు ఎవరో అని తెలియని గడియల్లో ఆశ కలిగి ఉన్నాడు. నిజ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూసారా ప్రియులరా, నీవు లేవాలి, లెమ్ము తేజరిల్లుము, యెహోవా వెలుగు నీ మీద ఉదయించును, ప్రకాశించును. నీవు లేస్తే దేవుడు నీ చేయి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. మొదట నీవు దేవుని మాట వినాలి, లోబడాలి. దేవుని మాటకు లోబడి దేవునిని వెంబడించాలి. మాట వినాలి, మాట విన్నావు అనడానికి సాదృశ్యము లోబడుట. లోబడుట అనేదానికి సాదృశ్యము వెంబడించుట. మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు యేసు ప్రభు పేతురు, యోహానులు, యాకోబులను. అంతే వారు తమ వలలు విడిచిపెట్టి ఏం చేశారు, నిజదేవుడైన యేసయ్య వెంట వారు ప్రయాణము కొనసాగించారు. సోదరుడా, సోదరి, దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నప్పుడు నీవు సేవకు నీవు సిద్ధపడమని, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు లేవాలి, లేచి నిన్ను నీవు సరిచేసుకొని దేవునిని వెంబడిస్తే నీవు మంచి భక్తుడు అవుతావు, సేవకుడు అవుతావు, సువార్తికుడు అవుతావు, అపొస్తుడు అవుతావు. దేవుని మాటకు లోబడితే ఎక్కలేనంత ఎత్తైన కొండ నిన్ను ఎక్కిస్తాడు. సియోను కుమారి, లెమ్ము, నీ దుమ్మును, నీ ధూళిని దులుపుకో. నీ దుమ్మును, నీ ధూళి, నీకు కలిగినటువంటి అపవిత్రత, నీకు కలిగినటువంటి మస్టు, నీకు కలిగినటువంటి ఆ బురద, ఆ మట్టి, నువ్వేం చేయాలి, దేవుని వాక్యము చేత నీవు కడుక్కోవాలి. ప్రియులరా, నీవు లేచి నీ దేశము నుండి, అంటే నీ దేశము యొక్క ఆచారాల నుండి. ప్రియులరా, నీ దేశం యొక్క సాంప్రదాయాల నుండి, నీ దేశము యొక్క మరి
స్థితిగతుల నుండి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంస్కృతి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సాంప్రదాయము, ఆచారాలు, కట్టుబాట్లు అన్నీ ఉంటాయి అంటారు చాలామంది. ఎప్పటి నుంచో వచ్చుచున్న సాంప్రదాయం అండి, ఎప్పటి నుంచో మా తాతల కాలం నుండి వచ్చుచున్నటువంటి సాంప్రదాయాలండి. ఇప్పుడు ఎలా మేము వాటిని విడిచిపెట్టుకోగలము? మా పెద్దల సాంప్రదాయం ఇదండి, మా పితరుల సాంప్రదాయం ఇదండి, మా పితరుల యొక్క విధి విధానాలు ఇవ్వండి. తప్పు సహోదరుడా, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని వాక్యములో ఎలాగున ఉన్నదో ఆ వాక్యపు వెలుగులో దేవుని చిత్తానుసారంగా నీవు నడవాల్సిందే. కొంచెం కష్టంగానే ఉంటుంది. నీ దేశస్తులు అడ్డగిస్తారు, నీ బంధువులు అడ్డగిస్తారు, నీ స్నేహితులు అడ్డగిస్తారు. అలాగాదు ఎలా అంటారు, అలాగాదు ఎలా ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలు, ఈ కట్టుబాట్లు. అందుకే దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు ఏమని, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి. నీ బంధువులు ఆటంకపరుస్తారు దేవుని నమ్ముకున్నప్పుడు, నిన్ను వెలివేస్తారు. సాధు సుందర్ సింగ్ గారు దేవుణ్ణి ఎరిగిన తర్వాత తన సొంత బంధువులే విషమిచ్చి పాలల్లో చంపాలనుకున్నారు. ఆ రాత్రి ఆ పాలు సేవించాడు, అతనికి తెలియదు దానిలో విషం కలిపారని. చూసారా ప్రియులరా, క్రీస్తుని నమ్ముకుంటే ఏం చేస్తున్నారు? చాలామంది ఈర్ష్యతో, కక్షలతో కర్రలు తీసుకొని, ప్రియులరా రాడ్లు తీసుకొని, కత్తులు తీసుకొని నిర్దాక్షిణ్యంగా శిష్యులను, ప్రజలను భయభ్రాంతులు చేసి, మణిపూర్లో ఏం జరిగింది, చర్చిలను కూడా ఏం చేశారు ప్రిలరా తగలబెట్టారు. ఇంకా సేవకులను, విశ్వాసుల కుటుంబాలను రకరకాలుగా క్రూరంగా హింసించి చంపేశారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా ఘోరాలు నేరాలు జరుగుతాయి. అయినప్పటికీ మనం నమ్మిన దేవుణ్ణి, మనం నమ్మినటువంటి క్రీస్తు ప్రభువుని మనం విడిచిపెట్టకూడదు. బంధువులే, సొంత బంధువులే విషయం కలిపితే తెలియక తాగేశాడు సాధు సుందర్ సింగ్ గారు. తెలియక తాగేస్తే పిల్లరా రాత్రి బాగా ఇబ్బంది పడ్డాడు. వాంతులు, విరోచనాలు. అక్కడ దగ్గరున్న డాక్టర్ని మరలా ఏం చేశారు, ఎరగనట్టుగా పిలిపిస్తే ఆ డాక్టర్ అన్నాడు, చాలా వరకు విషం ఎక్కివేసింది, చాలా వరకు చనిపోతాడండి, ఇక చివరి దశలో ఉన్నాడు, నా వల్ల కాదని చేతులు ఎత్తేసాడు డాక్టర్ గారు. ప్రిలరా సృష్టికర్త, సర్వోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నీ చేయి పట్టుకుని నేను నడిపిస్తానన్నాడు. ఆశ్చర్యకరమైన రీతిలో డాక్టర్ గారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నా వల్ల కాదని వెళ్ళిపోయాడు, కానీ దేవుడు చేయి విడిచిపెట్టలేదు. ఉదయకాలం ముందు సాధు సుందర్ సింగ్ గారు లేచి చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏం కాలేదు, ఏ హాని ఏ మాత్రం కొంచెం కూడా జరగలేదు. డాక్టర్ ఆశ్చర్యపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ప్రియులరా,
గొప్ప దేవుడండి. దేవుని యందు మనం విశ్వాసం ఉంచి దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని విషప్రయోగాలు జరిగినా, వ్యాధులు ఎన్ని అలుముకున్నా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. తమ్ముడా, చెల్లి, అయ్యా ఎంతో బ్రతికించాడు కదా, దేవుని కొరకు బ్రతుకుతావా? చూడండి ప్రియులరా, నీ బంధువుల యొద్ధ నుండి, నీ దేశం యొక్క సాంప్రదాయం నుండి, ఆచారాల వ్యవహారాల నుండి, నీ బంధువుల యొద్ధ నుండి, అంటే ఆటంకపరిచేవారు ఉంటారు, అన్యాయంగా మాట్లాడేవారు ఉంటారు, ఏమండి హేళన చేసేవాళ్ళు ఉంటారు, నీ బంధువుల యొద్ధ నుండి, నీ దేశం నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి, తండ్రి ఇంట నుండి సియోను కుమారి, నీ తండ్రి ఇంటను నువ్వు మరువుము. సరే, తండ్రి ఇంటని మనం ఏం చేయాలి? మరవాలి. అంటే పూర్తిగా మర్చిపోమని కాదు, పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత చాలామంది తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తారు. బైబిల్లో ఉంది, ఈ తల్లిని తండ్రిని విడిచి భార్యను, తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటాడు అని ఉంది. పూర్తిగా విడవమని కాదు దాని అర్థం. సహోదరుడా, సహోదరి, అమ్మా, నిన్ను కని పెంచి పెద్ద చేస్తే అవసాన కాలమందు నీవు ఏం చేస్తున్నావు? నీవు నీ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉన్నట్లయితే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. పూర్తిగా విడిచిపెట్టడం కాదు. గమనించండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు నేను చూపించే దేశమునకు వెళ్ళు. నేను ఒక దేశాన్ని చూపిస్తా, అదే వాగ్దాన దేశం, ఇశ్రాయేల్ దేశం, కానాను దేశం. ఆ దేశానికి వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళు, ఆ ప్రదేశానికి వెళ్ళు. నేను నీకు చూపించు దేశం అంటే, నేను నీకు చూపించు భక్తి, నేను నీకు గ్రహింపు చేసే భక్తి, పరలోక సంబంధమైన భక్తి. చూసారా ప్రియులరా, మోషే పునాదులు గల పట్టణము కొరకై, అబ్రహాము కూడా పునాదులు గల పట్టణము కొరకై నిరీక్షణతో ఎదురు చూశాడు. పునాదులు గల పట్టణం, పరలోక పట్టణం, దేవుని రాజ్యము. సహోదరుడా, సహోదరి, ఆ పునాదులు గల ఆ పట్టణానికి వెళ్ళాలంటే నువ్వు కూడా పునాదేసుకోవాలి కదా. పునాదేసుకోకుండా ఆ పట్టణం నీకు దొరుకుద్దా? నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతకకుండా, యథార్థంగా జీవించకుండా అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, దేవునికి నమ్మకంగా జీవించాడు. చూడండి ఏమను రెండో వచ్చు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను గొప్ప జనముగా చేసి, చూసారా ప్రియులరా, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నీవు ఓర్పుతో సహనముతో ఆయన బలిష్టమైన చేతి క్రింద నీవు దేన మనసుకుడై ఆయన హెచ్చించేంతవరకు నీవు కనిపెట్టుకొని ఉన్నట్లయితే నీ నామమును ఏం చేస్తాడంట? గొప్ప చేస్తాడు. నీ నామమును గొప్ప చేస్తాడు.
గొప్ప జనాంగముగా చేస్తాడు నిన్ను, నిన్ను ఆశీర్వించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉండువు. అబ్రహాము ఎలా ఉన్నాడు? ఆశీర్వాదకరముగా ఉన్నాడు. చూసారా ప్రియులరా, నీవు ఆశీర్వాదకరంగా ఉంటున్నావా? ప్రభుని ఎరిగావు, ప్రభుని నమ్ముకున్నావు, దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను నీ జీవితం ఉన్నదా? ఎంతమందికి మేలుకరంగా ఉన్నాడు! విశ్వాసులకు తండ్రి అయిపోయాడు, విశ్వాసులకు ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు ప్రియులరా. దేవుణ్ణి ఎంత ఘనపరిచాడో అబ్రహాము. చూడండి, వెళ్ళిన స్థలంలో, ప్రతి స్థలములో బలిపీఠం కట్టాడు. చూడండి, ఒక మాట చూపిస్తాను, 12వ అధ్యాయం 8వ వచనం. తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి, బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. చూసారా ప్రియులరా, బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి, ఎక్కడికి వెళ్తే అక్కడ గుడారం వేయటమే, ప్రార్థన గుడారం, యెహోవా నామములో గుడారాలు వేయటమే, మందిరాలు కట్టటమే, స్థలాలు కొనటమే, దేవుని నామాన్ని ఘనపరచటమే, దేవుని నామాన్ని స్తుతించటమే. గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. గుడారాలు కట్టటమే కాదు, ఆయన నామాన్ని ప్రార్థన చేశాడు. నిజ దేవుణ్ణి లోకానికి చాటాడు. అన్యుల మధ్య, లోకస్తుల మధ్య నిజ దేవుడు ఎవరు అందరికీ గ్రహింపయ్యేటట్లు చేశాడు. అట్లాగే 13వ అధ్యాయం 1వ వచనం, దేవుని వాగ్దాన ప్రకారము అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను తనతో కూడిన లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళిన అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చూసారా ప్రియులరా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెతకాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఎదిగితే మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? అన్నీ సమకూరుస్తాడు. మనకు కావాల్సినవన్నీ ఏం కావాలో అన్నీ ప్రొవైడ్ చేస్తాడు. మొదట ఏం వెతకాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యమును. నీతి అంటే యేసుప్రభు దేవుడు, ఆయన రాజ్యం అంటే రాజ్య సంబంధమైన లేఖనాలను బట్టి మనము ఏం చేయాలి? దేవుని రాజ్యము నిమిత్తము ప్రయాసపడాలి. చూడండి ప్రియులరా, అలాగున మనము ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దేవుడు నీ ప్రయాసను ఎక్కడ కూడా వ్యర్థము చేయడు. నీ ప్రయాస ఎక్కడ కూడా వ్యర్థం చేయడండి. గమనించండి ప్రియులరా, నువ్వెంత ప్రయాసపడతావో, ఎంత ప్రయాసపడతావో దేవుని రాజ్యం కొరకు అంతగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. అబ్రహాము ఆయన మాటకు లోబడ్డాడు. అంటే మాట అంటే ఆయన నీతి,
ఆయన నీతిని, ఆయన రాజ్యమును. నేను నీకు చూపించి దేశమునకు నీవు వెళ్ళు. ఇది కాదు నీ దేశం, ఇది కాదు నీ ప్రాంతం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, భూమి మీద ఉంటున్నటువంటి మానవులమైనటువంటి మన జీవితాల్లో కూడా ఇది కాదు మన దేశం. మన దేశము పరదేశులము ప్రియులారా, మన పురమిదిగాదిపుడు, నిజముగా పురమిదిగాదిపుడు. ప్రియులరా, మన దేశము ఈ దేశం కాదు, మన ఊరు ఈ ఊరు కాదు, మన ప్రాంతము ఈ ప్రాంతం కాదు, మన దేశము పరలోక దేశము. మన దేవుడు పరలోకపు యేసయ్య. మన యొక్క పౌలు గారు అంటాడు, మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నది. పౌరస్థితి ఎక్కడున్నది? పరలోకమందున్నది. కనుక నీవు, నీకు చూపించు దేశమునకు నీవు వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు, ఆ మాటకు లోబడి దేవుని ఆజ్ఞలను బట్టి ఆ యేసైన ఆ దేవుణ్ణి, ఆ యొక్క జీవము కలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి వెంబడించి తన విశ్వాసాన్ని ఎంతో కాపాడుకున్నాడు. బలిపీఠాలు కట్టాడు, యెహోవా నామమున ప్రార్థన చేశాడు, లోకానికి చాటాడు తన విశ్వాసము. ఎంత విలువైనదో లోకానికి చాటాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుని మాటకు లోబడతావా? తమ్ముడా చెల్లి, నా మాటలను ముగిస్తా. దేవుని మాటకు, దేవుని వాక్యానికి, దేవునికి లోబడతావా? ఇప్పటికైనా నీవు లోబడినట్లయితే నీ జీవితాన్ని అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్ప జనముగా చేస్తాడు, గొప్ప పేరు ప్రఖ్యాతలను ఇస్తాడు. ఇకనైనా దేవుని వైపుకు తిరుగు, లోకాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, దేవుని పాదాలు పట్టుకో. ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, అబ్రహాము ఏ విధముగా నీ మాటకు లోబడి నాయనా తన తండ్రిని విడిచిపెట్టాడు, తన బంధువుని విడిచిపెట్టాడు, అట్లాగే తన దేశాన్ని విడిచిపెట్టి మీరు చూపించిన దేశమునకు ఎలాగనే వెళ్ళి విశ్వాసాన్ని ప్రదర్శించాడో అట్లాగే మేము కూడా నీ కొరకు నమ్మకంగా బ్రతికి నీ రాజ్యం కొరకు జీవించే భాగ్యము దయచేయండి. మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని మేము వెతకటానికి మాకు సహాయము చేయమని, మా పాపములు, మా దోషములు, మా అవిధేయతలు, మా అతిక్రమాలు దయతో క్షమించి నీ రక్తము చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తయారవటానికి మాకు సహాయం చేయమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం అందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక. ఆమేన్.